గౌతమ్ గుర్తుగా ఉంచుకున్నారు తనకెందుకు ఇచ్చావ్ గౌతమ్ జ్ఞాపకాలు వస్తువులు లేనంత మాత్రాన నా మనసులో నుంచి తను ఎప్పటికీ చెరిగిపోడు వల్లి యా బబ ప్లీజ్ స్టాప్ స్టాప్ నాకదమే నీకు బుద్ధిందా జ్ఞానముందా ను మనిషివా పశువా దేవుడివా దయ్యనవా నక్కవా కుక్కవా ఒరే ఆ చూపకతమదే గురుగారు తన అనలేదు కదరా అంటా దేవుని నాది ముందు అన్నాడు గురుగారు నిన్నే కదా నో చెప్పాను మళ్ళీ ఎందుకు వచ్చా నువ్వు ఎన్నిసార్లు వచ్చినా సరే నేను లవ్ చేయను నేనేం నీ కోసం రాలా మరెందుకు వచ్చా 10 మందికి బైక్ పని మంచి డాక్యుమెంటరీ తీద్దాం అనుకుంటున్నాను అందులో మీరిద్దరు యాక్ట్ చేశారు అనుకోండి మీ అనాథాశ్రమానికి మంచి ఫండ్ ఇప్పిస్తా ప్లాన్ నాకు అర్థమైంది డాక్యుమెంటరీ పేరుతో లైన్ లో పెట్టాలనుకుంటున్నావా మేము యాక్ట్ చేయం ఓహో అంత లేదండి అసలు నా కాన్సెప్ట్ ఇస్తే మీరు నో చెప్పారు తెలుసా సిటీలో ఎన్నో ఫ్యాక్టరీలు మూతపడ్డాయి చాలా మంది కార్మికులు ఉద్యోగులపై నిరుద్యోగులుగా మారి వాళ్ళ కుటుంబాలను పోషించలేక కష్టాలు పడుతున్నారు ఈ ఫ్యాక్టరీలన్నింటిని గవర్నమెంట్ ని హ్యాండ్ ఓవర్ చేసుకొని రీఓపెన్ చేసింది అనుకోండి వాళ్ళందరికీ ఉద్యోగాలు దొరుకుతాయి అవకాశాన్ని ఉపయోగించుకొని భగవాన్ ఫ్యాక్టరీలోకి ఎంటర్ అయితే అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు అదే నా కాన్సెప్ట్ yes నా కాన్సెప్ట్ మీకు నచ్చింది లొకేషన్ ఫైనల్ అవగానే షూట్ స్టార్ట్ ఓకే మేడం షాట్ రెడీ మేడం రెడీ సార్ స్టార్ట్ కెమెరా యాక్షన్ సిటీలో చాలా ఫ్యాక్టరీస్ మూతపడ్డాయి అందులో పనిచేసే చాలా మంది ఉద్యోగాలు పోయాయి దాంతో వాళ్ళ జీవితం చాలా కష్టమైపోయింది కట్ షాట్ ఓకే ప్యాక్ అప్ ఏం చెప్పింది సిస్టర్ తన బ్యాగ్ లోపల మర్చిపోయిందంట నేను తీసుకురానా ఓకే పర్వాలేదు మీరు వెళ్ళండి మేము వెళ్తాం ఓకే
మళ్ళీ కేమై అసలు వల్లి బతికి ఉందా మీకు నెల నెల మామూలు పంపించేది మా వాళ్ళని అరెస్ట్ చేయనికా సారీ సార్ వస్తే వచ్చారు కానీ ఆడున్న దాన్ని వేసేయండి చంపడం కుదరదు సార్ ఈ ఇష్యూ ఎస్పీ గారి వరకు వెళ్ళింది సార్ ఏదైనా తేడా వస్తే మా ఉద్యోగాలు పోతాయి మరి ఎంపీ కనికరా మీరు ఆడు ఉండేదే టెన్షన్ పడకండి సార్ ఏదోలా మేనేజ్ చేసి మీకు ప్రాబ్లం రాకుండా చూస్తా ముందా ముందా వచ్చిన వాళ్ళని పంపించా ఓకే సార్ రిస్ట్రిక్టెడ్ ఏరియా మీరు ఇక్కడికి వచ్చినందుకే అరెస్ట్ చేయాలి ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి సార్ ఇక్కడ ఏదో జరుగుతుందని తను చెప్తాను మా డ్యూటీ మేము చేస్తాం ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి చూడు గీత ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు నా మాట విని ఓకే బాధపడకండి మనం ఎంత బాధపడినా కోల్పోయిన వాళ్ళు తిరిగి రారు బాధపడ్డానికే ఉంది చిన్నప్పుడు మా అమ్మ నాన్నని కోల్పోయాను ఇప్పుడు వల్లిని 2 సంవత్సరాల క్రితం గౌతమే నా జీవితం అనుకున్నాను కానీ ఏయ్ పక్కలే అడుకో చూడు నాన్న నేను చదువుకునేటప్పుడు ఎప్పుడు వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తాడు ఎరా సివిల్స్ కి వెళ్తున్న వాడివి నీకెందుకు రా సినిమాలు సివిల్స్ లో సినిమాలు కూడా ఒక పార్ట్ పాప ఇప్పుడు వాటి మీద కూడా క్వశ్చన్లు అడుగుతున్నారు గౌతమ్ ఇదిగో హే దోసలు నీ కోసం ఏమే నేను కాఫీ అడిగితే ముందు అడిగి టిఫిన్ తెచ్చేమేంటి అవును పాపం పసిపిల్లాడు ఆకలికి ఆగలేడు తిన్నానా అవును ఆ టిఫిన్ అడొక్కడికైనా మొత్తం కాలనీక పాపం పసిపిల్లాడు కదండి దిష్టి పెట్టకండి అర్ధరాత్రి తాగి రోడ్డు మీద కొట్టుకుంటున్న యువకులు వీళ్ళిలా తాగి కొడ చేస్తున్న విషయం తెలుసా మీరు ఒకసారి ఈ విజువల్స్ ని చూస్తే మీకే అర్థమవుతుంది మార్నింగ్ యాక్షన్ సినిమాలు చూడడం నైట్ యాక్షన్ ఫైట్లు చేయడం తమరు చేస్తున్న ఘనకార్యం లేదు పాప ఒక అమ్మాయిని సేవ్ చేశాను మీకు చెప్పాను కదా రాత్రే చెప్తే మరి కనపడదేరా నెక్స్ట్ వస్తుంది వెయిట్ అండ్ వాచ్ రే ఇది ముంబైరా ఇక్కడ లక్షల కోటి గొడవలు జరుగుతాయి అన్నింటిలోనూ తలదూర్చావనుకో పీక కట్ అయిపోతుంది రే మీ వల్ల మాకు చెడ్డ పేరు వస్తుందిరా నేను మంచి పనే చేశాను పాప మంచి పని చేస్తే పొగుడతారు ఇలా బండబూతులు తిట్టారు మీడియా గురించి తెలుసు కదా మీకు ఐ హర్ట్ రే ఇంట్లో ఉండమంటే బయట కట్టావేట్రా పాప విప్పి టాబ్లెట్ వేసుకో పాపం పసిపిల్లాడు తిన్నీకుండా చేశారు ఏం మిగిలిచాడు అక్కడ తినడానికి వెళ్ళి కాస్త కాఫీ పట్టరా మీకు కాఫీ లేదు గీఫీ లేదు చూడు హాఫ్ ప్యాక్ లైట్స్ దేదో అచ్చా సున్ ఎగ్ స్వీట్ పన్ బీ మీకు ఈ పాపను ఎవరిచ్చారు ఎవరివ్వడం ఏంటమ్మా పాప నా పాపే మాకు తెలుసు ఈ పాప అనాథాశ్రమం పాప నిజం చెప్పు పోవమ్మా పొద్దు పొద్దునే నా వ్యాపారం చెడగొట్టడానికి వచ్చినావు నీకేం పని లేదా ఏంటి బాబు ధర్మసేండయ్యా బాబు బాబు
దారుమా చేయండి బాబు. బాబు గారు ఎంత జాలిగుండో, మీరు కూడా జాలిగుండు చేసుకుని ఓ వంద ఏంటి అమ్మా. వంద కాదు, వందేళ్ళు నేను జైల్లో ఉండేలా చేస్తా. हेलो हेलो, मैं बांद्रा पुलिस स्टेशन से बात कर रहा हूँ. पुलिस स्टेशन से बोलो साहब. आप विश्वनाथ है? हाँ साहब, मैं विश्वनाथ हूँ. MH 3028 आपका है? हाँ साहब, हमारा है. आपका बेटे को लेके स्टेशन पे आ जाओ. सब बुला रहा है. ठीक है सब. बट क्या 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 बोले? हेलो हेलो, ए गौतम. एग्जाम्स मलिक सुनने अंत. अरे उतने शाग्रह निक मलिक कॉल जस्ता. आप आपा दे मल्ली एन जैसे. और आप पुलिस स्टेशन नीचे फोन अच्छी नहीं. हाँ स्टेशन नीचे. ఏనేం చేశాను? మరి ఏం చేయకపోతే పోలీస్ స్టేషన్కి ఎందుకు రమ్మంటారు? నాకేం తెలుసు పాపా. ఆ ఆ రాత్రి జరిగిన ఇన్సిడెంట్ గురించేమో నేను ఒకసారి వెళ్ళొస్తాను. నేను కూడా వస్తాను పద. ఏం పర్లేదు, అమ్మకు తెలియకుండా నచ్చి. అది నా మీద ఎవరు ఇచ్చేశారు కంప్లైంట్? ఆ అమ్మాయి నీ మీద కంప్లైంట్ ఇచ్చింది. ఈ అమ్మాయ నేనేం చేశాను? మీలాంటి వాళ్ళ వల్లే బెగ్గర్స్ పెరిగిపోతున్నారు. అసలు వాళ్ళు నిజమైన బెగ్గర్స్ అవునో కాదో తెలియకుండా ఇష్టం వచ్చినట్టు దానం ఇచ్చేయడమేనా? ఏంటి 500కే? నా ప్లేస్ లో ఎస్ఐ గారు ఉంటే 1000 రూపాయలు వేసేవాళ్ళు. బాబు నేనంత రిచ్ కాదు, నన్ను వదిలేసి వాళ్ళకి అంతంత డబ్బులు ఇచ్చి ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నావు అది చెప్పు ఫస్ట్. బర్త్డే సార్, ఏదో హ్యాపీ మూడ్ లో అలాగా చిన్నపాప కదా అని. అయినా దానం చేయడం తప్ప సార్. ఏంటి తప్ప అండి? తప్పే. మీరు ఇలాంటి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఎంకరేజ్ చేయడం వల్ల అనాథ పిల్లల్ని అద్దెకి తెచ్చి అడుక్కుంటున్నారు. పిల్లల హెల్త్ పాడవుతుంది. అరెస్ట్ చేయండి సార్ ఇతను. ఇతనికి పడే శిక్ష ఎలా ఉండాలంటే ఎవరైనా దానం చేయాలంటే భయపడాలి. అమ్మా పోలీస్ స్టేషన్ లో శిక్షలు వేయరు, కోర్టులో వేస్తారు. మీరు వెళ్ళండి, నేను ఇతన్ని కోర్టుకు తీసుకెళ్లి శిక్ష పడేలా చేస్తాను. అబ్ జాయే, మినిమం యావజ్జీవం, కుదిరితే హ్యాంగింగ్. అబ్ చెల్లి నిక్లో. ఏం సార్ అరెస్ట్ హ్యాంగ్ కోర్టు ఏం జరుగుతుంది? ఏం సార్ ఇది? బాబు ముందు నువ్వు మీ ఫాదర్ దగ్గర పాకెట్ మనీ తీసుకోవడం కాస్త తగ్గించు సార్. పహలే తుమ్ ఇదర్ సే నిక్లో. మళ్ళీ ఆ అమ్మాయి వచ్చిందనుకో నిన్ను నడి రోడ్డు మీద ఉరి తీయాలని ఇక్కడే ధర్నా చేసినా చేస్తుంది. కరెక్ట్ వెళ్ళు. ఓకే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సార్ మమ్మల్ని వదిలేను సార్. దుబారా తుమ్నే ఐసీ గల్తీ కి 10 సాల్ అందర్ రజా హోగే, ఐసీ సజా దిల్వాంగా. చలో